అడుగుతున్నారు వాళ్ళకి జవాబు చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు లేదు అని చెప్పారు. తెలంగాణలో మీకు మీద రెక్కి నిర్వహించారని మీరు రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. చాలా అనుమానాలు వస్తాయండి, చాలా ఒక అంశం మీద చాలా అనుమానాలు వస్తాయి. గత రోజు సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో దాడి మీద ఎన్ని అనుమానాలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు చేయించారన్నారు, లేకపోతే వేరే వాళ్ళు చేయించారన్నారు, వివేకానంద రెడ్డి గారు. ఆ టైంలో ఆ స్పాట్ లో ఏవి దొరుకుతాదో ఏమనిపిస్తుందో ఊహలు అవుతాయి. తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది, అప్పుడు కూడా తెలియలేదు కదా, ఎయిర్పోర్ట్ లో తెలిసిందా ఎవరు అటాక్ చేశారని? చేసిన ఇప్పటికీ రిమాండ్ కేజీలోని జగన్మోహన్ రెడ్డి గారికి అతన్ని సర్పంచ్ చేసి రిమాండ్ పెట్టించారు. అదే మరి ఇప్పటికీ ఒక నిమిషం సార్ అడగండి, మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ మీద రెక్కీ నిర్వహించారని ఎవరు చెప్పారు మీకు? సోషల్ మీడియాలో ఆందోళన ఒక నాయకుడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినా ఆందోళన చెందుతారు వాళ్ళ ఫ్యాన్స్. పోలీసులు చెప్పారు, ఆ రోజు చెప్తే ప్రాబ్లం లేదు కదా, ఆ రోజు కదా చెప్పాల్సింది. ఇప్పుడు చెప్పడం ఏంటి, అన్ని అయిపోయాక ఆందోళన ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిందండి, వినండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆ ఇంటి దగ్గర ఏదో వచ్చిందని చెప్పింది. రాజకీయ పార్టీని దాన్ని మనం ప్రోత్సహిస్తున్నాను కూడా అనాలి సార్, ఎందుకంటే ప్రోత్సహించి కాదండి, ప్రజల్లో నేతలకి ఏ చిన్న జరిగినా దాన్ని ప్రయత్నిస్తారు. ఒక సెన్సిటివ్ అంశాన్ని జరగకుండానే జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక రాజకీయ పార్టీ పెట్టి పబ్బం గడుపుకొని రాష్ట్రంలో అరాచకం సృష్టిద్దాం అనాలని ముందేం చేయాలి సార్? సార్ అన్న కొంచెం అరగకుండా ఉంటే వెంకటరెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే పాయింట్ టు పాయింట్ అడుగుతాను, అరగకుండా సమాధానం చెప్పండి. ఫస్ట్ జగన్ రెడ్డి గారు తనకు తనే న్యాయం చేసుకోలేడు సార్, ఎందుకంటే కోడికెత్తి కేసు ఇప్పటికీ తేల్చుకోలేకపోయాడు. ఆగండి, ఫస్ట్ మాట్లాడండి, నెక్స్ట్ ఎన్ఐఏకి ఏం చేయాలి అన్నది ఆ ప్రొసీజర్ అంతా మీకు తెలుసు నాకు తెలుసు, అదే నేను చెప్తున్నాను. ఇంకోటి సొంత బాబాయ్ విషయంలో అదే చెప్తున్నాండి, సిబిఐలో ఉంది, వాళ్ళకే న్యాయం చేసుకోవాలి. పోలీసుల మీద వీళ్ళ పోలీసుల మీద నమ్మకం లేక పాప సునీతారెడ్డి గారు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని వాళ్ళు అడిగారు. మేము జనాలు చూస్తున్నారండి, జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు. ఇంక ఇప్పటి విషయం మాట్లాడదాం, ఇప్పటి విషయం ఎంపీఎంసీ సిఆర్డీఏ పరిధిలో ఆ రోడ్డు 60 ఫీట్లు వాస్తవమా కాదా? ఫస్ట్ పాయింట్, వాస్తవం అయినప్పుడు 120 ఫీట్లు 100 ఫీట్లు ఉన్నది ఎందుకు కొట్టారు? నిజంగా ఆక్రమణలు ఉంటే, వాళ్ళు ఆక్రమించి ఉంటే డెఫినెట్గా సమగ్ర సర్వే చేశారా? చేస్తే ఇద్దరు మనుషులు వెళ్ళి, మేము కనుక్కున్నాం సార్, మేము పూర్తి అవగాహన ఉంది, ఇద్దరు మనుషులు వెళ్ళి ఇలా టేప్ పెట్టి కొలిచి వచ్చేసారట అండి. వాళ్ళు అసలు సేల్ డీట్స్ కానీ దానికి కనుక లింక్ డాక్యుమెంట్స్ కానీ పరిశీలించారా? వాగద్దండి, ఆపండి, ఫస్ట్ చెప్పింది మాట్లాడండి, వాళ్ళు మాట్లాడండి. ఇంకో విషయం చెప్తాను, కూర్చోండి, దమ్ముంటే కూర్చోండి, అంతే తప్ప స్టోరీస్ ఈ గాలి గాలి మాట్లాడద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే 40 ఫీట్ మధ్యలో ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర్ అంతే తప్ప జోకర్ గానే మాట్లాడకండి. జోకర్ రోడ్డుకి మధ్యలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించి మాట్లాడండి, నేను ఒప్పుకుంటాను. అంతే తప్ప దమ్ము ధైర్యం లేకుండా మాట్లాడద్దు. ఏం పెంచగా మాట్లాడతారు, ఊరుకోండి ఊరుకోండి, నేర్చుకోండి. అంతే తప్ప గాలి కవర్లు ఒక స్టోరీ
జగన్ రెడ్డి కాల్ పీకుతున్నాడా జనాల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన ఏ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యాత్రలో మీకు ఏమైనా అనుమానం రేపు ఎప్పటో పవన్ కళ్యాణ్ గారి టూర్ లో ఏమైనా అనుమానం ఉన్నాయా? ఏదండి చెప్పటంలో చాలా ఉన్నాయండి సార్. గవర్నమెంట్ మీద మాకు ఎప్పుడో భరోసా పోయిందండి. రష్యా నుంచి బెంగళూరు తర్వాత మాట్లాడుతుంది కేరళ నుంచి వస్తే అన్ని మనకి కరెక్ట్ క్లియర్ మా దగ్గర ఉంది. రష్యా పెడతామండి పర్సనల్ ఇవన్నీ వద్దు, తర్వాత మాట్లాడదాం. అందుకని మీకు విషయం చెప్తానండి, వీళ్ళకి నిజంగా నిబద్ధత నిజాయితీ ఉంటే 40 ఫీట్ల మధ్యలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదు? ఇరువైపుల ఆక్రమణలో రోడ్డు మధ్యలో దానికి ఉన్న విగ్రహాలు ఏం మాట్లాడతారు సార్? సబ్జెక్ట్ రోడ్డు మధ్యలో జగన్ రెడ్డి భజన చేస్తాం, వాళ్ళు పిసుకుతామని మీరు ఒప్పుకోండి. వెంకట్ రెడ్డి గారు ఒక్క నిమిషం కామ్గా ఉంటే ఒక మాట మాట్లాడతాం. మధ్యలో మీ వాయిస్ మమ్మల్ని డామినేట్ చేస్తుంది. మీ స్టూడియోలో ఉంటాం, మేము ఇంట్లో ఉంటాం కదా. వినపడుతుందా సార్? సార్ మేము కోరుకునేది ఒకటి, మీరు భద్రత కల్పిస్తున్నారు అంటున్నారు కదా, మా సెన్స్ ఒక విన్నపం మీకు. తాడేపల్లి జైలుకి చెందిన మా జగన్మోహన్ రెడ్డి అన్న, తాడేపల్లి అల్లుడు కదా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఒకసారి రిక్వెస్ట్ చేయండి. ఆయన ఇప్పటం సభకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, మన పైన నిందలు వస్తున్నాయి, సెక్యూరిటీ పెంచమని చెప్పమంటున్నాం, తప్పే ఉంది చెప్పండి. తాడేపల్లి అల్లుడికి ఒక మాట రిక్వెస్ట్ చేయకూడదా? జన సైనికులుగా వేరే మహిళలుగా మేము తాడేపల్లి జైలుకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు బతుకులేదు, పవన్ కళ్యాణ్ పెట్టుకుంటారు. టాపిక్ డౌట్ ఫిరోజ్ గారు, పవన్ కళ్యాణ్ బతుకేందో, ఎవరికి ఊడిగం చేస్తున్నాడు ఎవరికి ఊడిగం చేస్తున్నాడు రోజుకి ఎవరితో ఉంటున్నాడు జనసేనలో ఎవరికి కొమ్ము కాస్తున్నాడో ముందు తెలుసుకోండి.